రైలు పట్టాల మీద గ్యాస్ సిలిండర్ పొద్దున కూడా మాట్లాడుకున్నాం, అట్లాగే మొన్న సిమెంట్ దిమ్మలు, అంతకుముందు ఇనప దిమ్మ, అంతకుముందు గ్యాస్ సిలిండరు, ఇవన్నీ ఇప్పటిదాకా చూసినటువంటి కుట్రలు అయితే ఇప్పుడు మరొక దారుణమైనటువంటి కుట్ర అనుకోకుండా బయటపడింది. ఇందులో రైల్వే ఎంప్లాయ్ సబీర్ అరెస్ట్ అయ్యాడు. 10 డెటనేటర్లు పెట్టాడట ట్రాక్స్ మీద ఏకంగా. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఏటీఎస్ యాంటీ ఏదైతే టెర్రరిజం స్క్వాడ్, ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అందరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 18వ తారీఖున ఈ సంఘటనకు సంబంధించి ఏది ఆర్మీ స్పెషల్ ట్రైన్ పేల్చడానికి కుట్ర పన్నాడు. ఇది కాశ్మీర్ నుంచి కర్ణాటకకి వెళ్ళేటటువంటి ట్రైను, దీన్ని పేల్చడానికి కుట్ర పన్నాడు అన్నటువంటి విషయం బయటపడింది. లోకో పైలట్ ముందుగా గమనించి దానికి ఆపడంతో సేవ్ అయ్యారు. ఆ విషయాన్ని అక్కడ అధికారులకు చెప్పాక దర్యాప్తు చేస్తే ఎవరన్నది తేలింది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది.